తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ముంబైలోని నిత్యం రద్దీగా ఉండే అటల్ సేతు బ్రిడ్జ్పై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. మహిళ దూకుతుండగా అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్ చేయి పట్టుకుని కాపాడాడు. వెంటనే పోలీసులు కూడా రావడంతో ఆమె ప్రాణాలను సురక్షితంగా కాపాడారు. ఆ మహిళ ముల్లంద్ ప్రాంతానికి చెందిన రీమా ముఖేష్ గా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ వల్లే పోలవరం ఆలస్యమైందని అన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని, దివంగత మహానేత వైఎస్ఆర్ హయాంలోనే పోలవరం నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే తీసుకుందని తెలిపారు. తామే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు తిరిగి తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు విధానాల వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని, వైసీపీ హయాంలో పనులు వేగవంతం చేసినట్టు తెలిపారు. కావాలనే తమ పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అనుకున్న సమయానికి కావడం లేదు. మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం, కాలేదు. ఎందుకు కాలేదు, కారణం ఏమిటి, ఇంత అబ్నార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో నేను చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత, మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, కాఫర్ డ్యాముల గ్యాపులు పూర్తి చేయకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదనని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్లవేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను, శాసనసభలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన, తొందరపాటు తనం వలన, వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మా వాదన మేము వినిపిస్తున్నాం. దీనికి ఎవరు కారణం అనేది కాస్త లోతుగా ఆలోచించే కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా క్లియర్గా అర్థమైపోయినా బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఏం చెప్పాము చాలా స్పష్టంగా, అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టాలి, కాఫర్ డ్యాముల నిర్మాణం తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి, దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి, స్పిల్వేని నిర్మించాలి, నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి, అలా చేయకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ సేమ్ అదే వాళ్ళు చెప్పారు. అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది 2014 పన్ను ప్రారంభించింది ఇప్పుడయ్యా అంటే 2014 పోయి 2016 ప్రాంతంలో 2016 ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు పనులు. 16 ప్రాంతంలో ప్రారంభించి అప్పుడు దాకా గ్యాప్ పట్టి పెట్టారు. 2014 నుంచి 16 డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించలా, నెగోషియేషన్ చేస్తూ వచ్చారు. మేం చేస్తామా, మీరు చేస్తారా, మాకు ఇస్తారా, మీకు ఇస్తారా, వాట్ ఈస్ దిస్,
అంటే మనం చేస్తే లాభం వస్తుంది, దీనిలో కాంట్రాక్టును పెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత 2016 డిసెంబర్లో స్పిల్వే ప్రారంభించారు. మళ్ళా 2016 స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి? 2016 స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర డ్యాముల జోలికి వెళ్ళవలసింది. ఫిబ్రవరిలోనే ఇది ప్రారంభించారు, ఇమీడియట్గా డిసెంబర్లో ఇది ప్రారంభించారు, ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, దానితోపాటు కాఫర డ్యాములు స్టార్ట్ చేశారు. రెండు కాఫర డ్యాములు డయాఫ్రమ్ వాళ్ళు సైమల్టేనియస్గా, అదేమో డిసెంబర్లో పెట్టారు, ఇదేమో ఫిబ్రవరిలో, సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఇది తప్పిదం అని మేము అనేక సార్లు చెప్పాం. ఏమి లేదు, చక్క 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 చేసేసుకోవటం, బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు. ఇప్పుడు ప్రధాని, అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా, ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళా ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో, కాంట్రాక్టర్లను సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే. ఇక్కడ గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, తానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే, ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలు పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, TV5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశనం చేశారు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపించుకు నిజమనే భ్రమను కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనలు, వైద్యుల ఆందోళనలకు మద్దతు తెలిపిన హోంమంత్రి అనిత. కాకినాడ నగరంలో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ, యాంటీ లార్వా మందు స్ప్రే చేయించిన అధికారులు. ఉత్పత్తుల సాధనకు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించండి, రైతులకు సూచనలు చేసిన ఏలూరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షం, పొంగి పొర్లిన వాగులు, చెరువులు, కాలువలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.